మనందరి హృదయ విజేత ఈ దేశంలోనే తిరుగులేని నాయకుడు దేశం మొత్తం మీద పనితీరులో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉన్నారని ఎన్నో సర్వేల్లో ఆయన్ని కొనియాడుతున్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడ హాజరైన ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలనంటే కార్యకర్త కాల రగరేసేలాగా ఉండాలి కార్యకర్తకి భరోసా ఇచ్చేలా ఉండాలి ఇవాళ అలాంటి మనం జగనన్న నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అంటే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి జగన ఎందుకు కావాలి అనేది మనం జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే చాలా సమాచారం మీకు ఉన్నప్పటికీ దీనిపైన అదే విధంగా రాబోయే రోజుల్లో మన పార్టీ అదే విధంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్న కార్యక్రమాల గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తాం ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభలో రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన మీ అందరికీ మీ అందరి ద్వారా కింది స్థాయి వరకు తెలియజేయడం కోసం ఇప్పుడు ఈ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తా ఉన్నాం ప్రధానంగా నాలుగు కార్యక్రమాలను మన ప్రభుత్వం మన పార్టీ తీసుకుంటోంది దానిలో ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష మొట్టమొదటి కార్యక్రమంగా క్షేత్ర స్థాయిలో మనం నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సచివాలయంలో పౌరులందరికీ ఆరోగ్య సేవలు అందించే విధంగా 1 కోటి 60 లక్షల ప్రతి గృహానికి ప్రతి వ్యక్తికి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ప్రారంభించారు రెండోది ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే జగనే మళ్ళీ ఎందుకు రావాలంటే అనే కార్యక్రమాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం మూడోది బస్సు యాత్ర దీనికి సంబంధించి మీకు సమాచారాన్ని ఇప్పుడు వివరంగా అందిస్తా దాంతో పాటు నాలుగో కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకుంటున్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఇందులో మొట్టమొదటిది జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయంలోని వైద్య శిబిరాల్లో సీనియర్ వైద్యులచే అదేవిధంగా ప్రత్యేక వైద్య నిపుణులతో మనం వైద్య సేవలు అందించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీకారం చుట్టారు దాంట్లో ప్రతి ఇంటికి మొదటి దశలో వాలంటీర్లు వెళ్ళడం ప్రతి ఇంటిని సందర్శించి ఆ క్యాంపుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం సందర్శన తేదీల్ని ఏ రోజైతే క్యాంప్ ఉంటుందో ఆ సందర్శన తేదీల్ని వివరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రెండవ దశ శిక్షణ పొందిన ఏఎన్ఎంలు అదేవిధంగా సిహెచ్ఓలు 7 ర్యాపిడ్ పరీక్షలతో ఆరోగ్య పరీక్షల్ని ఇంట్లోనే నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మూడవ దశలో క్యాంపు తేదీని గుర్తు చేయడానికి అదేవిధంగా ఏఎన్ఎం ఆరోగ్య పరీక్షలను నిర్ధారించడానికి వాలంటీర్లు సచివాలయంలోని ఇళ్లను సందర్శిస్తారు నాలుగవ దశలో సచివాలయంలో రోజంతా నిర్వహించే శిబిరాల్లో ప్రత్యేక వైద్యులు సీనియర్ వైద్యులు ఉచిత సంప్రదింపులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులన్నింటినీ కూడా ఉచితంగా ఇస్తారు దీనిలో కీలకమైంది ఐదవ దశ ఈ ఐదవ దశలో పూర్తిగా కోలుకునే వరకు ఆ వ్యక్తికి పూర్తిగా ప్రభుత్వం తరపున మనం ఫాలోఅప్ మెడిసిన్ అందించడం చికిత్స అందించడం ఇంకా ఏదైనా పెద్ద ఆసుపత్రిలో చేయాలంటే దానికి సంబంధించి సహకారం అందించడం అనేది ఈ ఐదవ దశ 1 కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్ళి ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే విజయవంతంగా క్షేత్రస్థాయిలో నడుస్తోంది దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అన్ని స్థాయిల్లో నాయకులు మండల స్థాయిలో మండల ప్రెసిడెంటు జడ్పీటీసీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇతర నాయకులందరూ కూడా పాల్గొనాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో
ప్రజల పట్ల బాధ్యతతో మెలిగే ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వం ఇవాళ సేవలు అందిస్తుంది కనుక దాంట్లో మనందరం కూడా ఒక సేవకుల్లాగా పాల్గొనాలనేది ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన సందేశం మరొక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ఎందుకు జగనే కావాలి మళ్ళీ ఎందుకు జగనన్నే రావాలి అనే దాని మీద కొంత ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించి త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు దీంట్లో ప్రతి సచివాలయంలోని మన పథకాల ద్వారా ఇప్పటికే కోట్లాది మందికి లబ్ధి చేకూరుతోంది ఇలా లబ్ధి చేకూరుతున్న వాళ్ళందరికీ మనం మళ్ళీ ఒకసారి చేరువై మనం ఏమైతే చేస్తా ఉన్నాం మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఏ రకమైన పరిపాలన గత 4.5 సంవత్సరాల్లో అందించారు ఏ విధంగా పారదర్శక పాలన అందిస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు ఏ విధంగా అవినీతి రహితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని వివరించాల్సిన అవసరం ఉంది దీంట్లో సచివాలయ సందర్శనలు చాలా కీలకం మొదటి దశలో ప్రతి సచివాలయంలో నిర్వహించాల్సిన 4 కార్యక్రమాలు ఉంటాయి ఈ 4 కార్యక్రమాల్లో మొట్టమొదటిది ఆ గ్రామంలో ఆ సచివాలయం పరిధిలో ఏ సంక్షేమ పథకాలను మనం అందించామనేది ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేస్తారు ఆ డిస్ప్లే బోర్డుని అధికారికంగా అధికారులతో కలిసి ఆవిష్కరిస్తారు ఆ తర్వాత ఆ గ్రామంలో సచివాలయ పరిధిలో శాశ్వతంగా ఏర్పాటు చేసిన జెండాని వైఎస్ఆర్సీపీ జెండాని సమూనతంగా ఎగరవేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ గ్రామంలో పెద్దలతో కలుసుకొని జోటర్లతో కలుసుకొని ఏ విధంగా మన జగనన్న పరిపాలన అందిస్తా ఉన్నారు వారితో మాట్లాడి ఆ సాయంత్రం ఆ రాత్రి వారితో డిన్నర్ చేయాలనేది ఈ కార్యక్రమంలో కూడా రూపొందించారు తర్వాత అది అయిన తర్వాత ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడతారు ఇంటింటి ప్రచారం దీనిలో సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించాలని ఒక నిబంధనని పెట్టారు వీళ్ళు ఆ నిబంధన అనుసరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి 2019 లో మనం మన నాయకుడు మన జగనన్న ఇచ్చిన మానిఫెస్టో హామీలు అదే విధంగా 2014 లో కపట నాయకత్వాన్ని అందించే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఈ రెండు హామీలు ఎవరు ఎలాగ అమలు చేశారనే దాని మీద సరిపోల్చి వివరించాలనేది కూడా దీనిలో కీలక భాగం ఈ ప్రోగ్రామ్ లో పార్టీ మండల ప్రెసిడెంట్స్ చైర్ పర్సన్స్ అదే విధంగా మేయర్లు జెడ్పిటిసిలు ఇతర నాయకులందరూ కూడా పాల్గొనాలి నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మూడో కార్యక్రమం బస్సు యాత్ర ఈ బస్సు యాత్ర ఎస్సి బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో మమేకమై తమ ప్రభుత్వం ఇది అని గుర్తు చేయాలి ఎందుకంటే నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రిగా మన నాయకుడు జగనన్న ఉన్నారు వారికి సాధికారిత కల్పించడం కోసం ఇప్పటికే చాలా కార్యక్రమాలు టేక్ అప్ చేశారు 3 జోన్లలో 3 నెలల పాటు ఈ బస్సు యాత్ర సాగుతుంది అక్టోబర్ 25న ప్రారంభమై ముగింపు 31వ తేదీకి జరుగుతుంది 4వ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తారు చురుకైన జీవన శైలిని ఏర్పరచడం కోసం యువతని గ్రామాల్లో ప్రోత్సహించి శారీరక దారుఢ్యం ఆరోగ్యం ఉండే విధంగా వారిని తీర్చిదిద్దడం కోసం 5 రకాల క్రీడల్లో వారికి పోటీలు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటూ ఉన్నారు క్రికెట్ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ కబడ్డీ 45 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు సచివాలయ పరిధిలో మండల స్థాయిలో కూడా టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తారు అన్ని క్రీడల కోసం ప్రత్యేకమైన కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం జనవరి 15 వరకు జరుగుతుంది ఈ విధంగా ఈ 4 కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మనం జగనన్న సైన్యంగా ఇంకా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చేరువగా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఎందుకు